వార్తలు చదువుతున్నది కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు క్రమేపీ పెరుగుతూ డెబ్బై నాలుగు శాతానికి చేరుకుంది సుమారు ముప్పై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య జాతీయ నికర స్థాయి కంటే తక్కువ ఉంది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ జాతీయతావాదాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథనామ్ గాబ్రియసెస్ అన్నారు భారతీయ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై అవార్డులను ప్రకటించారు హైదరాబాద్ ఇరవై మూడవ స్థానంలోను విజయవాడ నాలుగవ స్థానంలో విశాఖపట్నం తొమ్మిదవ స్థానంలో నిలిచాయి క్రికెట్ రంగానికి విడ్కోలు పలికిన ఎంఎస్ ధోని చేసిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు క్రమేపీ పెరుగుతూ డెబ్బై నాలుగు శాతాన్ని చేరుకుంది ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల వల్ల దేశవ్యాప్తంగా సుమారు ఇరవై ఒక్క లక్షల మంది విజయవంతంగా కోవిడ్ నుంచి కోలుకున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో సుమారు యాభై తొమ్మిది వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు ఇప్పటి వరకు ఇరవై లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఈ మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు మృతుల రేటు స్థిరంగా ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా శాతం వద్ద కొనసాగుతోంది సుమారు ముప్పై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య జాతీయ నికర స్థాయి కంటే తక్కువ ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కోవిడ్ నైన్టీన్ కొత్త కేసులు దాదాపు అరవై తొమ్మిది వేలు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఆరుకు పెరిగింది ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు ఒక్క ఒక్కరోజులోనే తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరుకు పెరిగింది తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో తాజాగా పదిహేడు వందల ఇరవై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పెరిగింది వివిధ ఆసుపత్రుల్లో పదకొండు వందల తొంభై ఐదు మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఈ ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక బులెటిన్లో పేర్కొన్నారు దీంతో కరోనా నుంచి కోలుకుంటున్న వారి రేటు డెబ్బై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతాన్ని పెరిగింది కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య డెబ్బై ఐదు వేల నూట ఎనభై ఆరుకు పెరిగింది ఇలా ఉండగా నిన్న కోవిడ్ తదితర సమస్యల వల్ల మరో పది మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఏడు వందల ఇరవై తొమ్మిదికి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ ఉదయం పది గంటల వరకు తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై ఐదు వేలకు పైగా నమూనాలను పరీక్షించగా తొమ్మిది వేల మూడు వందల మందికి పైగా కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది దీంతో ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు మందికి కోవిడ్ సోకినట్లయింది ఇలా ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల పద్దెనిమిది పెరిగింది కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొంభై ఐదు మంది కోవిడ్ ఇతర కారణాలతో మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య మూడు వేల మార్కును దాటి మూడు వేల ఒకటిగా నమోదైంది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ జాతీయతా వాదాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథనామ్ గాబ్రియేసెస్ అన్నారు ఇందుకోసం తాము యాక్ట్ ఎక్సలరేటర్ ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తున్నామన్నారు నూతన ఆవిష్కరణలు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా నిరుపేద దేశాల్లోని కరోనా బాధ్యతలకు అందవలసి ఉందని ఆయన అన్నారు దేశానికి గర్వకారణమైన రంగమని ముఖ్యంగా ప్రపంచ కార్యక్రమాలు వాణిజ్యానికి సంబంధించి విశ్వసనీయమైన భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవించడంలో ఆ రంగం కృషి ఎంతో విలువైనదని కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు కొత్త దిల్లీలో రోజు సిఐఐ నిర్వహించిన పన్నెండవ మెట్ ప్రపంచ శిఖరాగ్ర సదస్సులో గోయల్ మాట్లాడుతూ మన దేశానికి ప్రపంచానికి అవసరమైనన్ని ఔషధాల సరఫరాలో కొరత లేకుండా ఔషధ పరిశ్రమ కృషి చేసిందని అన్నారు కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనేందుకు వైద్య పరికరాల పరిశ్రమ ఎనలేని కృషి చేసి దేశీయంగా వైద్య పరికరాలు సిద్ధం చేసిందని అన్నారు రేవులు సముద్రయాన రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర నైపుణ్యాభివృద్ధి నౌక రవాణా మంత్రిత్వ శాఖల మధ్య ఒక అవగాహన పత్రం కుదిరింది నౌకాయాన పరిశ్రమ తీర సమాజ అభివృద్ధి పెరుగుతున్నందున నైపుణ్యత 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 మెరుగుదల కోసం ఈ అవగాహన పత్రం కుదిరింది ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ సముద్రైన రవాణాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఇందువల్ల దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని సృష్టించి ఉద్యోగ కల్పన చేయడానికి నౌకా రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యను ఆయన అభినందించారు వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ ను తయారు చేసిన గ్రాండ్ ఛాలెంజ్ ఫలితాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు ప్రకటించారు గ్రాండ్ ఛాలెంజ్ విజేతలను ఆయన ప్రకటిస్తూ ఆత్మ నిర్భర్ భారత్ కోసం కృషి చేయాలని ఇచ్చిన పిలుపునకు స్పందించిన భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలను ఆయన అభినందించారు గత ఏప్రిల్ పన్నెండవ తేదీన డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అభివృద్ధికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక నూతన ఆవిష్కరణ ఛాలెంజ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు వైద్యుల సలహా మేరకు తాను ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు గత కొద్ది రోజులుగా తనతో సంపర్కంలో వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని అవసరమైన మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని శేఖావత్ సూచించారు భారతీయ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు కొత్త దిల్లీలో ఆయన ఈరోజు ఒక సమావేశంలో మాట్లాడుతూ మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం కావాలని అన్నారు ఉమ్మడి కుటుంబంలో పిల్లలు బాల్యంలోనే ప్రేమానురాగాలు సంరక్షణ పొంది పెద్దల మార్గదర్శకంలో ఎదుగుతారని అన్నారు ఎటువంటి లింగ వివక్ష లేని సమాజ ఆవిష్కరణ జరగాలని ఆయన సూచించారు స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల ఇరవైలో హైదరాబాద్ ఇరవై మూడవ స్థానం నిలిచింది స్వచ్ఛతా కార్యకలాపాల నిర్వహణ అవార్డును కేంద్ర గృహకల్పన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు ఇండోర్కి వరుసగా నాలుగవసారి మొదటి ర్యాంక్ లభించింది విజయవాడ నాలుగవ స్థానం విశాఖపట్నం తొమ్మిదవ స్థానంలో నిలిచాయి స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అవార్డులకు నాలుగు వేలకు పైగా పట్టణాలు అరవై రెండు కంటోన్మెంట్ బోర్డులను పరిశీలించారు కాగా మెగాసిటీల పౌరుల విభాగంలో నలభై లక్షల జనాభా పైబడిన నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్ ఉత్తమ నగరంగా నిలిచింది పౌరులు నేతృత్వం వహించిన స్వచ్ఛ కార్యకలాపాల విభాగంలో కరీంనగర్ యాభై వేల పైబడిన నగరాల విభాగంలో వేగవంతమైన నగరంగా జహీరాబాద్ యాభై లోపు జనాభాగాల పరిశుభ్రమైన నగరంగా మేడ్చల్ నిలిచాయి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో బిఏ బీఎస్సీ బీకాం లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అభ్యర్థులను కోరింది వాతావరణం జార్ఖండ్ ఒడిషాల సమీపంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో అనేక చోట్ల కుంభవృష్టి సంభవిస్తుంది అనేక చోట్ల ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తూర్పు జిల్లాలో గణనీయంగా వర్షపాతం నమోదవుతుంది ఈ నెల ఇరవై మూడున బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని ఆ క్రీడారంగాన్ని చేసిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు ధోని సాధించిన విజయాలను అంకెల పరంగానే కాకుండా విలక్షణ క్రీడాకారుడిగా జాతి గుర్తుపెట్టుకుంటుందని ధోనికి వ్రాసిన ఒక లేఖలో ప్రధానమంత్రి పేర్కొన్నారు పట్టణం నుంచి వచ్చిన ధోని స్వయం కృషితో ప్రపంచ ఖ్యాతిని గడించి భారత్కు గర్వకారణంగా నిలిచారని అభినందించారు ఆ లేఖలో మహేంద్ర అని ఆప్యాయంగా సంబోధిస్తూ ప్రధానమంత్రి తన కఠిన శ్రమ త్యాగాలను అభినందించారు ఆటలో ధోని పైన కలిగే భరోసా ముఖ్యంగా రెండు వేల పదకొండు ప్రపంచ ఫైనల్ మ్యాచ్లో చూపిన ప్రదర్శన ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు విధాన నిర్మాణంలో డాటా బేస్ ఎంతో ముఖ్యమైనదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అన్నారు అతి తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం పెరగాలని ఆయన కోరారు రోజు కార్మిక బ్యూరో లోగో ఆవిష్కరించాక ఆయన మాట్లాడుతూ ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు క్రమేపీ పెరుగుతూ డెబ్బై నాలుగు శాతానికి చేరుకుంది సుమారు ముప్పై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మృతుల సంఖ్య జాతీయ నికర స్థాయి కంటే తక్కువ ఉంది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ జాతీయతావాదాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అథ్రామ్ గాబ్రియేసిస్ అన్నారు భారతీయ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై అవార్డులను ప్రకటించారు హైదరాబాద్ ఇరవై మూడవ స్థానంలోను విజయవాడ నాలుగవ స్థానంలో విశాఖపట్నం తొమ్మిదవ స్థానంలో నిలిచాయి